యాదగిరి గుట్టలో కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ విధించట గురించి మున్సిపల్ పరిధిలో కనీసం 15 రోజులు లాక్డౌన్ అమలు చేయాలని కోరుతూ యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ మరియు కాటపత్రిని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణలో మన యాదాద్రి దేవాలయం రోజువారీగా వచ్చిపోయే భక్తులు, ఇతర ప్రాంతాల్లోని వారు బస్సుల్లో రావడం వల్ల, లాడ్జీల్లో బస చేయడం ద్వారా, హోటళ్లలో భోజనాల ద్వారా, రోడ్డుపై తిరగడం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. కావున మున్సిపల్ మొత్తం సంపూర్ణంగా మార్చి నెలలో చేసిన విధంగా లాక్డౌన్ చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాటపత్తిని ఆంజనేయులు, వార్డు కౌన్సిలర్ బూడిద సురేందర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా, పట్టణ నాయకులు కీసరి బలరాజు గౌడ్, అంకం నరసింహ, గుండ్లపల్లి లింగం గౌడ్, ఎంబీ యాఖూబ్, మైనార్టీ నాయకులు ఎస్డి దావుద్ మరియు టీఆర్ఎస్ పట్టణ నాయకులు ఎరికల హేమేందర్ గౌడ్, సుధాగాని నరేష్ గౌడ్, ఆర్ఏ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.